జేహెచ్ఎంసీలో బీజేపీ విజయంపై న్యూ ఆ పార్టీ అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు టీఆర్ఎస్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు మోడీ సర్కార్ రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు రూపొందించిందన్నారు కాదు కదా ఎట్లా మన ఫ్లాట్స్ వచ్చినప్పుడే చూసినాం దానికి రెస్పాన్సే ఈ బీజేపీకి అన్ని సీట్లు కట్టబెట్టడానికి షూర్ బీజేపీ విల్ మూవ్ ఫార్వర్డ్ మార్చ్ ఫార్వర్డ్ టు విన్ మోర్ సీట్స్ ఇన్ యూనో స్టార్టింగ్ ఫ్రమ్ యూనో వరంగల్ ఇప్పుడు మున్సిపల్ ఉంది ప్లస్ ఖమ్మం ఉంది ప్లస్ నాగార్జున వస్తుంది తప్పకుండా బీజేపీ పవర్ లో అనుకుంటున్నాను బీజేపీ ఏడు ఉంది అని అడిగిన వాళ్ళకు వాళ్ళ ఇలాకలోనే బీజేపీ భారీ మెజారిటీతో గెలవడం అనేది ఒక స్ట్రైట్ వే ఆన్సర్ గా వాళ్ళకు కూడా చూసుకోవాలా ఇప్పటికైనా వాళ్ళ ఆరగెన్స్ ఇగ్నరెన్స్ తగ్గించుకోవాలా ప్రజలకు పనిచేయాలా ఇది ఇదే ఊపుతోని బీజేపీ వచ్చే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా విజయమే లక్ష్యంగా కొట్లాడుతుంది ఈరోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి బిల్లు అది మంచి బిల్ అండి మోడీ గారు జై కిసాన్ కోసం రైతు కోసం దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్టు రైతు సెల్లింగ్ పర్సన్ కమ్మడానికి ఒక మధ్యలో ఉన్నటువంటి దళారి వ్యవస్థను తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ రాజకీయ వ్యవస్థ మొత్తం దీన్ని తప్పుగా చూపిస్తుంది డెబ్బై సంవత్సరాల నుంచి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు రైతుల కోసం కానీ ఏ బిల్లు కూడా రైతుని ధనవంతుని చేసింది లేదు ఒక్కసారి మోడీ గారికి ఈ బిల్లు మీద నమ్మకం ఉంచి ముందుకు సాగండి తప్పకుండా ప్రతి రైతు ధనవంతుడయ్యే అవకాశం ఉంది ఏదైతే మీరు హామీ ఇచ్చారో వరద సహాయం డిసెంబర్ ఏడు నుంచి ఇస్తామని త్వరగా బాధితులందరికీ వరద సహాయాన్ని అందించాలని కోరుకుంటూ ఇప్పటికైనా నిరుద్యోగ వృత్తి గాని ఎల్ఆర్ఎస్ ధరణి లాంటి కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నారో ఏ ఒక్కటి సక్సెస్ గా మీరు చేయలేకపోతున్నారు మీకు ఒకవేళ ప్రభుత్వాన్ని నడపడం చాత కాకపోతే మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి త్వరలో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ చేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి రైతు 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 అని ఊరినే ఒక పడిగట్టు పదాన్ని వాడటమే తప్ప చేసిందేం లేదు రైతు సుఖంగా లేకపోతే ఆ పేరు పెట్టుకుని మనం గెలవచ్చు అనేటువంటి ప్రభుత్వాలకి చెంపదెబ్బ ఇప్పుడున్నటువంటి వ్యవసాయ బిల్లు వ్యవసాయ బిల్లు ప్రకారం రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నదానికి దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది దళారులు ఇబ్బంది పడతారు కాబట్టి దళారులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు రైతులకు ఇబ్బంది అవుతుంది రైతులకు ఇబ్బంది అవుతుందని ఒక మాట తప్ప ఆ ఇబ్బంది ఏంటి చర్చించండి అంటే మాత్రం ముందుకు